నా పేరు కిషోర్. మీరు చూస్తున్నది ప్రజా టీవీ 30/11/2020 తేదీ సోమవారం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన రెడ్డెప్ప ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ముడియం చిన్ని, పట్టణ అధ్యక్షులు కార్యదర్శి షరీఫ్, రెడ్డెప్ప నాగార్జున, నరసింహ, ఖలీల్, షబీర్, హోబ్లేస్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి నిరుద్యోగ యువతని ఆదుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీర్నాల శివకుమార్ ఈ సందర్భంగా కోరారు. వీర్నాల శివకుమార్, డివైఎఫ్ఐ యువజన సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ సమావేశం బద్వేల్లోని డివైఎఫ్ఐ కార్యాలయంలో ఈరోజు ఉదయం రెడ్డప్ప అధ్యక్షున జరగడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలోనేటువంటి నిరుద్యోగ యువత ఈరోజు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లలో నిధులు ఈరోజు అమ్మఒడికి ఇతర పథకాలకు బదలాయించడం చేత ఈరోజు కార్పొరేషన్లో నిధులు లేక ఈరోజు యువతకు రుణ సదుపాయం లేక ఈరోజు చాలామంది రాష్ట్రంలో యువత ఆర్థిక సహకారం ఎంతో ఎదురు చూసే ప్రయత్నం పడతా ఉంది. వాళ్ళందరినీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే ఎందుకంటే గతంలో చాలా వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల సదుపాయం కల్పించి అలాగే వాహన సదుపాయాలు కల్పించింది. వాళ్ళ అభివృద్ధి కోసం, ఆర్థికంగా అభివృద్ధి కోసం వాళ్లకు ఈ రుణ సదుపాయాలు ఎంతో ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు ఈ నిధులలో ఈ కార్పొరేషన్ నిధులు లేకపోవడం చేత చాలా వరకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికీ కరోనా లాక్డౌన్ సమయంలో 3 నెలల కాలం పాటు యువతకు ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థికంగా ఏమాత్రం సహకారం లేక ఎంతోమంది నిరుద్యోగ యువత ఆర్థిక ఒత్తిళ్లకు లోనై కుటుంబ భారం పోషణానికి ఇబ్బంది, ఎంతోమంది బలవన్మరం పాల్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అటు అమ్మఒడి కింద విద్యార్థులకు కానీ, అదేవిధంగా టైలరింగ్ వాళ్ళకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, అలాగే మహిళలకు వైఎస్ఆర్ చేయూత ఆసరా ద్వారా కానీ, జగన్ తోడు కింద వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి అన్ని రంగాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవడం జరిగింది. కేవలం ఒక నిరుద్యోగ యువతకు తప్ప అని చెప్పేసి ఎందుకు నిరుద్యోగ యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనపడలేదు అని చెప్పి పెడతా ఉన్నాం. ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి సదుపాయం కల్పించి వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ నిధులు లేవో ఆ నిధులు ఏర్పాటు చేసి వాళ్ళకి రుణ సదుపాయం కల్పించింది, వాహన సదుపాయాలు కల్పించి ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక స్వావలంబం కోసం, చేయూత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం.